అధికారంలోకి తెచ్చారు. ప్రజలు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, వారి పాలనలో తెలంగాణ మరింత అభివృద్ధిని, సంక్షేమాన్ని, ఉన్నతిని సాధించాలని బీఆర్ఎస్ పార్టీ ఆకాంక్షిస్తుంది. రాజకీయ కారణాల రీత్యా కాంగ్రెస్ నాయకులు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం బలమైనటువంటి పునాదులు వేసింది. సువిశాలమైన ప్రగతి దారులను నిర్మించింది. కొత్త ప్రభుత్వం ఆ దారుల వెంట ముందడుగు వేస్తూ ప్రజలే కేంద్రంగా పనిచేయాలన్నటువంటిది మా కోరికే కాదు, ప్రజల కోరిక కూడా. రాజకీయ కక్షలు చుట్టూ పరిభ్రమించే వైఖరికి భిన్నంగా అభివృద్ధి కక్షలో పరిభ్రమిస్తే వారికి మంచిది, ప్రజాస్వామ్య వ్యవస్థలకు మంచిది, ప్రజలకు కూడా మంచిది అధ్యక్ష. కానీ ఈ సభలో మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు కానీ, ఈ శ్వేతపత్రం తీరును చూస్తుంటే ప్రజలు ప్రగతి అనే కోణం కన్నా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి, వాస్తవాల వక్రీకరణ కోణమే కనబడతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు ఈ ఆర్థిక శ్వేతపత్రం ఒకసారి మనం చూస్తే ఇందులో పేజ్ నెంబర్ 5లో అధ్యక్ష, అంటే చాలా విషయాలు ఉన్నాయి మేము మాకున్న కొద్ది సమయంలో, ఎందుకంటే ఈ దేశంలోని అనేక రాష్ట్రాల వివరాలు చాలా కన్వీనియంట్గా వాళ్ళకు అవసరమైనటువంటివి ఇందులో పొందుపరిచే ప్రయత్నం చేసినారు. బట్ అధ్యక్ష, ఇందులో పేజ్ నెంబర్ 5లో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ ఎస్టిమేట్స్ అండ్ ఎక్స్పెండిచర్ది మేము కాగ్ రిపోర్ట్ ఇప్పుడే నెట్లో ప్రింట్అవుట్ తీస్తే అధ్యక్ష, బడ్జెట్ ఎస్టిమేట్స్ కర్ణాటకది 231,142 కోట్లుంటే ఇక్కడ 231,642 కోట్లుగా చూపించారు. ఎక్స్పెండిచర్ విషయంలో కూడా అధ్యక్ష, 261,932 కోట్లని చూపించారు. కానీ కాగ్ రిపోర్టు నివేదిక ఆధారంగా ఎక్స్పెండిచరు 254,525 కోట్లు, అంటే దాదాపు 7,000 కోట్లు ఎక్స్పెండిచర్ ఎక్కువ చూపించినట్టుగా ఈ కాగ్ రిపోర్ట్ను బట్టి చూస్తాం. అంటే మొత్తంగా తప్పుల తడకతోని ఈ వివరాలను వాళ్ళు పొందుపరిచిండ్రు. వాళ్ళు కేవలం ఇదంతా కూడా ఒక ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ధోరణి ఈ కనబడతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యయము, తెలంగాణ వాట, అంటే 1956-57 నుంచి 2013-14 వరకు 41.68% ఖర్చు చేసినట్టుగా గంపగుత్త లెక్క తీసినారు. ఇది మనందరికీ తెలుసు అధ్యక్ష. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, ఈ పోరాటాలు ఎందుకు వచ్చినాయి, 69లో ఎందుకు పోరాడినాం, అంటే తెలంగాణకు నిధులు తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టాలనే జెంటిల్మెన్ అగ్రిమెంట్ను అమలు చేయకపోవడం వల్లనే ఆ రోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది. అంటే దాని మీద గతం మీ కాంగ్రెస్ పార్టీయే, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి చాలా కమిటీలు వేసినారు. అప్పుడు అప్పటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కుమార్ లలిత్ కమిటీ కానీ, సుప్రీంకోర్టు జడ్జి వశిష్ఠ భార్గవ కమిటీ రిపోర్ట్ కానీ, బీపీఆర్ విఠల్ గారి రిపోర్ట్ కానీ, అన్ని రిపోర్ట్లలో కూడా ఏముందంటే తెలంగాణ ఆదాయాన్ని ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు పెట్టినారు, తెలంగాణలో ఖర్చు పెట్టలేదని చెప్పి చాలా స్పష్టంగా అనేక రిపోర్ట్లు చెప్పినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు అధ్యక్ష. అధ్యక్ష, అందులోనే చూసినట్టయితే ఒకసారి కుమార్ లలిత్ కమిటీ 1956-68 పీరియడ్లో ఒక రిపోర్ట్ ఇచ్చినారు. తెలంగాణ రెవెన్యూ ఇన్కమ్ 102 కోట్లు అయితే, మరి తెలంగాణ ఫండ్స్ స్పెండ్స్ ఇన్ ఆంధ్ర రీజన్ 34.09 కోట్లు అని చెప్పి అప్పుడే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా వారు మరి జస్టిస్ భార్గవ కమిటీ రిపోర్ట్లో కూడా ఆ వివరాలన్నీ కూడా తేల్చారు. అంటే ఇది నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, ఇక్కడ మీరు 41.68% తెలంగాణలో ఖర్చు పెట్టారు అని ఏ లెక్కలైతే చూపించారో ఇది శుద్ధ తప్పు. కావాలంటే దీని మీద ఒక హౌస్ కమిటీ వేయండి, మొత్తం లెక్కలు తీద్దాం, నిజంగా ఎంత ఖర్చు అయిందో కావాలంటే మేము చూపించడానికి, రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మీరేంటంటే అది 41.68% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు అయింది, అది ఏదో మెరుగ్గా ఉందని చెప్పి చూపించేటువంటి ఒక ప్రయత్నం చేసినారు, విచ్ ఇస్ టోటల్లీ ఫాల్స్ అండ్ రాంగ్ అధ్యక్ష. అంటే బేసికల్లీ ఇంకోటి కూడా జరిగింది అధ్యక్ష, నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ రిపోర్ట్ ఇదంతా కూడా, ఇది ఎవరు తయారు చేసిండ్రు, మీకు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఒక సస్పెండ్ అయినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అధికారులను పెట్టి ఇదంతా ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఆ వివరాలు వాస్తవాలు వచ్చినప్పుడు నేను అన్ని విషయాలు కూడా బయట పెడతాం అధ్యక్ష. నో, ఐ వుడ్ లైక్, మాకు తెలిసే కదా, అందుకే మాకు తెలిసిన సమాచారం మేరకు అన్నాను. సరే అధ్యక్ష,
పేర్లు చెప్పమంటే కూడా పేర్లు చెప్పమంటే చెప్తా ఆధారాలు చూపిమంటే చూపిస్తా అందుకే నేను ఎందుకంటే అలా బోదల్చుకోలే సో అధ్యక్ష ఈ మొత్తంగా మొత్తంగా ఈ మొత్తంగా ఈ రిపోర్ట్ ఆబ్జెక్షన్ సర్ ఆబ్జెక్షన్ ఆబ్జెక్షన్ సర్ సర్ సమాచారం పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకున్న తర్వాత ఫ్లోర్ మీద మాట్లాడితే బాగుంటుంది సార్ వారు సీనియర్ శాసన సభ్యులు నిరాధారమైన అంటే సత్య దూరమైన మాటలు చెప్పి ప్రజన్ సభను ప్రకదారి పట్టించే కార్యక్రమం చేస్తున్నారు అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ అధ్యక్ష ఈ రోజు లెక్కల తప్పు ఉంటే తప్పకుండా తప్పో ఒప్పో మా ఫైనాన్స్ మినిస్టర్ గారు తప్పకుండా చెప్తారు కానీ ఎవరో ప్రిపేర్ చేశారు ఎవరో ముందు పెట్టారు ఏదో అపోగాలి ఐ రిక్వెస్ట్ హానరబుల్ మెంబర్ టు విడ్రా విడ్రా ద వర్డ్ సార్ అదర్వైజ్ ఎక్స్పెంజ్ ఫ్రమ్ ద రికార్డ్స్ ఇక్కడ సార్ పేర్లు చెప్పమంటారా మరి పేర్లు కూడా చెప్పమంటారా అధ్యక్ష నేను మాకున్నటువంటి సమాచారం మేరకు అని చెప్పానే తప్ప నేను పేర్లు చెప్పలేదు సో అది ఒకవేళ తప్పు అయితే మీ సమాధానంలో తప్పని చెప్పండి నేను ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్ అధ్యక్ష అయితే ఈ రిపోర్ట్లో అధ్యక్ష ముఖ్యంగా ఈ మొత్తం రిపోర్ట్ చూస్తే అధ్యక్ష అంటే వాళ్ళు బేసికల్లీ ఏ అంశాల్లో అయితే ప్రభుత్వాన్ని తప్పుపట్టొచ్చో లేదా గత ప్రభుత్వాన్ని తప్పుపట్టొచ్చో ఏ అంశాల్లోనైతే మనము మెరుగ్గా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేసే ప్రయత్నం చేసినట్టు ఒక కన్వీనియంట్గా దీన్ని తయారు చేసినారు చాలా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైనటువంటి గత 10 సంవత్సరాల్లో ప్రగతిని సాధించింది అనేక విషయాల్లో కూడా మనం చాలా మెరుగ్గా ఉన్నాం అధ్యక్ష కానీ వీళ్ళు తయారు చేసినటువంటి పట్టికలు చూస్తూ ఉంటే అధ్యక్ష ఏవైతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటాయో వాటిని చూపించేటువంటి ప్రయత్నం చేసినారు నార్మల్గా అప్పులను ఎట్లా చూస్తామంటే డెట్ టు జిఎస్డిపి రేషియో చూస్తుంటాం కానీ ఇక్కడ డెట్ టు జిఎస్డిపి రేషియో టేబుల్ను ఇందులో పెట్టకుండా డెట్ టు రెవెన్యూ రిసీప్ట్ చూపించే ప్రయత్నం చేసినారు ఇప్పుడు అంతర్జాతీయంగా అయినా జాతీయంగా అయినా అప్పులను కొలిచే విధానము డెట్ టు జిఎస్డిపి రేషియో కానీ ఇందులో ఆ టేబుల్ని ఎక్కడ కూడా చూపించకుండా డెట్ టు రెవెన్యూ రిసీప్ట్స్ అది కూడా ఒక కరోనా ఇయర్ 2021-22 కరోనా సంవత్సరాన్ని తీసుకొని దాని ప్రకారంగా ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేసినారు వాస్తవానికి అధ్యక్ష డెట్ టు జిఎస్డిపి రేషియో చూస్తే ఇది నా లెక్క కాదు అధ్యక్ష రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించినటువంటి లెక్కలు డెట్ టు జిఎస్డిపిలో చూస్తే అధ్యక్ష అప్పులు తక్కువ తీసుకున్నటువంటి రాష్ట్రాల్లో కింది నుంచి మనం 5వ స్థానంలో ఉన్నాం అంటే మనకంటే 22 రాష్ట్రాలు తెలంగాణ కంటే అప్పు ఎక్కువ తీసుకున్నటువంటి రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి అధ్యక్ష అందులో చూస్తే అధ్యక్ష ఆ వివరాల్లోకి మళ్ళీ పోతే కావాలంటే ఈ టేబుల్ మీ ద్వారా గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారికి ప్రభుత్వానికి కూడా నేను ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇట్లా అనేక విషయాల్లో అప్పుల విషయంలో కూడా వాస్తవానికి మనకంటే ఎక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి అధ్యక్ష మొన్నటిదాకా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు రాజస్థాన్ చూస్తే 2022-23 నాటికి 537,013 కోట్ల రూపాయల అప్పు మరి అదేవిధంగా కర్ణాటక కూడా 535,157 కోట్ల రూపాయలు కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఆ డెట్ టు జిఎస్డిపి రేషియోలో కానీ ఆ సంఖ్య పరిమాణం కానీ చూపించకుండా ఒక కన్వీనియంట్గా ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఒక కుక్కడప్ స్టోరీ తయారు చేసే ప్రయత్నం చేసినారు అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సరే వాళ్ళు చూపించిన లెక్క ప్రకారమే 54,000 కోట్లు గత 10 ఏళ్లలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినట్టుగా చూపించారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 9 ఏళ్లలో 336,916 కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది కానీ దీన్ని చూపించే ప్రయత్నం చేయరు అంటే ఇలా ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది ఎటుపోయింది డబ్బంతా కూడా అంటే రేపు రాష్ట్ర అవసరాల కోసం రేపటి భవిష్యత్ తరాల కోసం మేము ఆస్తుల కల్పన చేసేటువంటి ప్రయత్నం చేసినాం కానీ వాళ్ళ దాంట్లో మరి ఇంత పెద్ద ఎత్తున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది అని ఆ నివేదికలో చూపెట్టకుండా ఒక పక్షపాతమైనటువంటి నివేదికను చూపెట్టే ప్రయత్నం చేసినారు ఈ పేపర్ కూడా కావాలంటే మీ ద్వారా వారికి పంపిస్తాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఎస్ఓటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల అభివృద్ధిలో ఇవాళ దేశానికే తలమానికంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపినాం అధ్యక్ష ఇవాళ దక్షిణ భారతదేశంలో 15.6% వృద్ధి రేటులో తెలంగాణలో సొంత ఆదాయ వనరుల వృద్ధిలో ఈ దేశంలో తెలంగాణ 1వ స్థానంలో నిలిపిన దాన్ని ఎక్కడ ఇందులో చూపించేటువంటి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర 2015-16 నుంచి 2020-21 వరకు ఎస్ఓటీఆర్లో రాష్ట్రాల ఆదాయాల వృద్ధిని మరి సిఏజీ రిపోర్ట్ అధ్యక్ష ఇది సిఏజీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా 11.5%
2021 నాటికి मरी मेजर स्टेट्स प्रथम स्थानंलो पेपर द्वारा वारिकि पंपिस्तां अध्यक्ष अंटे मन आदायं एट्ला पेरिगिंदी मन आस्तुल कल्पन एट्ला पेरिगिंदी मन कैपिटल एक्सपेंडिचर एट्ला चेसामु अवेवी चूयिंचकुंडा कन्वीनियंट मिस्लीड चेसेटुवंटि प्रयत्नं ई रोजु प्रभुत्वं चेस्ता उंदी अध्यक्ष अट्ले मेडिकल अंड हेल्थ दानि विषयंलो कूडा एदो मन तक्कुव खर्चु पेट्टामनि वास्तवानिकि अध्यक्ष मेडिकल अंड हेल्थ विषयंलो चूस्ते 2014-15 లో మన రాష్ట్ర బడ్జెట్ 2432 కోట్లు ఉంటే ఈ సంవత్సరం మన బడ్జెట్ లో పెట్టింది 12161 కోట్లు అంటే దాదాపు 6 రెట్లు పెంచిన అధ్యక్ష అట్లా డిటైల్ గా ఇయర్ వైస్ కూడా ఉంది అధ్యక్ష 2014-15 లో 2432 ఉంటే 15-16 3344 16-17 5130 ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం బట్ ఫైనల్లీ 12161 కోట్ల రూపాయలు పెట్టి వైద్య ఆరోగ్య రంగంలో అద్భుతమైనటువంటి ప్రగతిని మనం సాధించినం అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఇందులో కొన్ని కారణాలు కూడా ఉన్నాయి వీళ్ళేంటంటే ఎంతసేపు అప్పులు పెరిగినాయి అని చెప్పి ఒక బుర్దజల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా కరోనా వచ్చింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వమే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కరోనా వచ్చిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో అన్ని రాష్ట్రాలు ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు మరి మీ ఆదాయం తగ్గింది గనుక మీ రుణ పరిమితికి మించి మరి డబ్బు తీసుకొని రాష్ట్రంలో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది అధ్యక్ష దాంట్లో చూస్తే అధ్యక్ష డిస్కామ్ లోన్స్ ఈ డిస్కామ్ లోన్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం ద్వారా అవి 8923 కోట్ల రూపాయలు మన అప్పుల్లో జమ చేయడం జరిగింది అదే విధంగా టాక్స్ డెవల్యూషన్ లో 2019-20 సంవత్సరంలో టాక్స్ డెవల్యూషన్ మీకు రాయ ఒక హక్కుగా రాష్ట్రాలకు వచ్చేటువంటి డబ్బు ఈ సంవత్సరం ఇవ్వలేకపోతున్నాం గనుక 1435 కోట్ల రూపాయల్ని మీరు ఎఫ్ఆర్బిఎం లో భాగంగా తీసుకోమని చెప్పారు అధ్యక్ష పాయింట్ అదే విధంగా 2019-20 లో ఫైనాన్స్ కమిషన్ కూడా 0.25% ఎఫ్ఆర్బిఎం లో అదనంగా తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది అధ్యక్ష అదే విధంగా 2020-21 లో కరోనా సంవత్సరంలో 1.75% ఎఫ్ఆర్బిఎం లో అదనంగా తీసుకోవడానికి అంటే 17558 కోట్లు మరి కరోనా వచ్చి దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది మరి మళ్ళీ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా మీరు ఎఫ్ఆర్బిఎం లో అదనంగా రుణాలు సేకరించి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మీద ఖర్చు పెట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తే ఇది ఒక 17558 కోట్లు అదనంగా వచ్చింది అధ్యక్ష అదే విధంగా అడిషనల్ లోన్స్ ఆన్ 1% ఇది 2021-22 కరోనా సందర్భంగా మరో 10784 కోట్లు మొత్తంగా కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలను కరోనా సందర్భంగా గాని టాక్స్ డెవల్యూషన్ లో భాగంగా గాని ఫైనాన్స్ కమిషన్ గాని డిస్కామ్ల ఉదయ లోన్స్ గాని ఒక 41159 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇది రాష్ట్రాల మీద అదనంగా వచ్చినటువంటి భారంగా అని చెప్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఇలా మేము మా హయాంలో జాగృతగా చేసినాం ఒక వైపు కరోనా మరొక వైపు కేంద్ర ప్రభుత్వం యొక్క వివక్ష ఈ రెండిటి మధ్య కూడా మేము ఎక్కడ కూడా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని ఎక్కడ కూడా ఆగకుండా మేము ముందుకు పోయినటువంటి పరిస్థితి ఒక వైపు కేంద్ర ప్రభుత్వం నుంచి అధ్యక్ష మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపుతూ వచ్చింది మేము అసెంబ్లీలో ఇక్కడ పోరాడినాం కేంద్రంలో మా ఎంపీలు పోరాడినారు కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ఢిల్లీలో ఏ రోజు కూడా ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి నిధుల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు 1 లక్ష కోట్ల రూపాయలు పైగా ఉదాహరణకు అధ్యక్ష ఈ రోజు ముఖ్యంగా 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన 894 కోట్లు ఇవ్వలేదు అధ్యక్ష 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి 817 కోట్లు 15వ ఆర్థిక సంఘం నుంచి మనకు ఇది దేశంలో మొదటిసారి జరిగింది అధ్యక్ష ఆర్థిక సంఘం ఎప్పుడైనా ఒక రిపోర్ట్ ఇస్తే దాని తూచా తప్పకుండా గత ప్రభుత్వాలు అమలు చేస్తే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మరి బీజేపీ ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ 5374 కోట్ల రూపాయలు సెక్టర్ స్పెసిఫిక్ గా స్టేట్ స్పెసిఫిక్ గా మన రాష్ట్రానికి ఇవ్వమంటే ఈ డబ్బు ఇవ్వకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్యాయం చేసింది అధ్యక్ష పన్నుల్లో నిజంగా 41% వాటా ఇస్తామని చెప్పారు కానీ ఎక్కడ కూడా సెస్ల రూపంలో వాళ్ళు కలెక్ట్ చేసుకొని 41% వాటా నిజాయితీగా ఇవ్వకపోవడం వల్ల ఈ రాష్ట్రానికి 44052 కోట్ల రూపాయలు తక్కువొచ్చినాయి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోక 17828 కోట్ల రూపాయలు తగ్గినాయి అధ్యక్ష సిఎస్ఎస్ లో మనకు రావాల్సిన డబ్బు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చి తిరిగి దాన్ని అడ్జస్ట్ చేయకపోవడం వల్ల 495 కోట్లు వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన
18 रूपये नीति आयोग रिकमेंड मिशन काकतीय मिशन भगीरथ की इव्वा 24,205 वेरसी 100,000,000 पैगा राष्ट्रा की रावास डबू इला के प्रभुत्म रावल आर्थिक मन को इबंध कल निजा रूपये राष्ट्रीय मन को इंकोक 100,000,000 रूपये अब तक अवकाश उड़े अद्यक्ष अद्यक्ष बुक् अध्यक्ष चूसते रे मूड़ रका चूस्ते अध्यक्ष असलू वीले स्पष्ट राशि प्रभुत् हामी तो एसपीवी द्वारा सेकरिंची एसपीवी चलिंचे रुणालु अंटे स्पेशल पर्पस वेहिकल द्वारा सेकरिंचिनरु वाले रुणालु चेल्लिस्तारु राष्ट्र प्रभुत्व खजाना मीद भारं उंडदु अनि चेप्पि कूडा दान्नि कूडा ई रोज राष्ट्र अप्पुलुगा चूपिंचेटुवंटि प्रयत्नं ఇందులో పేజ్ 24 లో కూడా ప్రభుత్వం చెల్లించని మరియు ప్రభుత్వం హామీ లేని రుణాలు 59,414 కోట్ల రూపాయలని మీరే రాశారు స్పష్టంగా కానీ మీరు ఏం చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్ని కలిపి మళ్ళ లెక్కబెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు దాదాపు 6,71,000 కోట్ల రూపాయల అప్పు ఉంది అని చెప్తున్నారు మీరే ఈ బుక్ లో అంటారు ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని హామీ లేని రుణాలను రాశారు ప్రభుత్వ హామీతో సేకరించి రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీవీలే చెల్లించుకునే డబ్బులని చెప్పినారు వాటిని అన్నిటిని కలిపి అప్పులను ఎక్కువగా చూపించేటట్టు ఒక తప్పుడు ప్రచారానికి మీరు పాల్పడ్డారు అదే విధంగా ప్రభుత్వ హామీతో ఎస్పీవీ ద్వారా సేకరించి ప్రభుత్వమే చెల్లిస్తారని కూడా రాశారు అధ్యక్ష ఇందులో కూడా చాలా విషయాలు తప్పుగా పెట్టినారు చాలా కార్పొరేషన్స్ ను ఉదాహరణకి ఈ రోజు టిఎస్ఐసి గురించి రాశారు టిఎస్ఐసి గాని తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్పొరేషన్ గాని हैदराबाद मेट्रो वाटर वर्क्स गानी हाउसिंग बोर्ड गानी रोड डेवलपमेंट कॉर्पोरेशन गानी इतना चाल विषया इवन वास्तवा वाल सों आदाय वनर मीद चलिस्तार अध्यक्ष का राष्ट्र प्रभुत्वमे चलिस्तदनी इध राष्ट्र प्रभुत्व अप्पुगा चूपिंचे तप्पुडु प्रयत्नानिकि कूडा दींट्लो पाल्पडरु अंटे बेसिक गा इदंता कूडा ओक तप्पुल तड़क ओक अंकेल ग्यारंटी तोनी इदेदो ई राष्ट्र प्रभुत्वं मीद बुरद गत प्रभुत्वं मीद बुरद जल्लाले लेदु వాళ్ళ హామీల నుంచి తప్పించుకునేటటువంటి ఒక ప్రయత్నానికి దారులు వెతుకుతున్నారేమోని అనిపిస్తా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇంకా డీటెయిల్స్ లో పోదామంటే మరి మళ్ళీ మీరు టైం ఇయ్యరేమో నేను చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది అందువల్ల నేను షార్ట్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇందులో ఇంకో మాట అంటార పేజ్ 41 లో చేసిన డబ్బుకు అనుగుణంగా ఎటువంటి స్పష్టమైన ఆస్తులు సృష్టించలేదు ఇది శుద్ధ అబద్ధం అధ్యక్ష ఆ ఏం ఆస్తులు క్రియేట్ చేశాం ఏం చేశాం నా ప్రసంగంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తా అధ్యక్ష మొత్తంగా అధ్యక్ష వాళ్ళు చేసిన ప్రయత్నం ఏందంటే గత ప్రభుత్వాన్ని తప్పుబట్టాలని గత ప్రభుత్వం మరి ఏదో చేయలేదనేటటువంటి చూపించే ప్రయత్నానికి వాళ్ళొక్క కుక్కుడప్ స్టోరీ తయారు చేసి కన్వీనియెంట్ గా కొన్ని విషయాలను మాత్రం పెట్టి ఎక్కడైతే రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందో ఎక్కడైతే ఇయాల డెట్ టు జీఎస్డీపీ రేషియో చూపియాలి ఎస్ఓఆర్ చూపియాలి అదే విధంగా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చూపియాలి ఇవన్నీ కన్వీనియెంట్ గా తప్పించేటటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఆరోగ్యకరంగా ఉందని అనేక రాజ్యాంగబద్ధ సంస్థల నివేదికలు తేల్చి చెప్తా ఉంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలను ప్రచారం చేస్తా ఉంది తద్వారా రాష్ట్ర ప్రతిష్టను పరపతిని ప్రతిపత్తిని భవిష్యత్ ప్రయోజనాలను దెబ్బతీస్తా ఉన్నారు అధ్యక్ష అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఈ పని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా మారుతుందని గ్రహించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసే రాష్ట్రంగా దుష్ప్రచారం చేస్తే దాని పర్యావసానాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి ఇది కూర్చున్న కొమ్మను నరుక్కునేటువంటి అవివేకమైనటువంటి చర్య ఈ వైఖరి ఇలాగే కొనసాగితే మార్కెట్ లో తెలంగాణకు ఏర్పడ్డ విశ్వసనీయత దెబ్బతింటుంది పెట్టుబడులు రాకుండా పోతాయి రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎం కింద ఇచ్చే 3% రుణాలకు వడ్డీ రేట్లు పెరుగుతాయి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాండ్లకు డిమాండ్ తగ్గుతుంది దివాలానే ప్రభుత్వమే దిక్కుమాలిన ప్రచారం చేస్తే రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడతాయా దివాలా తీసిన రాష్ట్రం నీళ్లు ఇవ్వగలుగుతుందా కరెంట్ ఇవ్వగలుగుతుందా అనే అపోహలు అనుమానాలు తలెత్తుతాయి పర్యావసానంగా పెట్టుబడులు ఆగి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయి ఎన్నికల ప్రచారంలో ఇదే గోబల్స్ ప్రచారం చేశారు సరే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికారం కోసమో మా మీద బురద జల్లారని మేము అర్థం చేసుకుంటాం కానీ ఇవాల మీరే ప్రభుత్వంలోకి వచ్చి రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీయడం అవివేకం అన్యాయం మూర్ఖత్వం ఇది మూఢత్వం
నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం బాలారిష్టాలను అధిగమించింది. పెద్ద నోట్ల రద్దు, ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలను తట్టుకొని బలీయమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ నిలిచింది. కేంద్ర వివక్షను తట్టుకొని సొంత వనరులను సమీకరించుకొని అద్భుతమైన ప్రగతిని, సంక్షేమాన్ని ప్రజలకు అందించింది. కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులైనటువంటి తరుణంలో, రాష్ట్రంలో ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగిన సమయంలో కూడా ఆ సంవత్సరం వానాకాలం పంట కోసం రైతు బంధు సహాయాన్ని సీజన్ కంటే ఆ రోజు మేము అందించినామని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ ఒక్క సంవత్సరమే కాదు అధ్యక్ష, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 11 విడతల దాదాపు 72,000 కోట్ల రూపాయల రైతు బంధు సహాయాన్ని ఎప్పుడు కూడా పంట కాలానికి ముందే రైతులకు ఉపయోగపడే విధంగా అందించినామనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. 1 రూపాయి 2 రూపాయలు కాదు, 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఈ రాష్ట్ర ప్రజలకు నేరుగా సకాలంలో నగదు బదిలీ చేసి ఇలా రైతుల పట్ల మాకుండే ప్రేమను మేము చూపించాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర కీర్తిని పెంచినాం, పరపతిని పెంచినాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హృదయం లోపించడం వల్లనే ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం అప్పుల రాష్ట్రంగా, దివాలా రాష్ట్రంగా, ఒక బీమారు రాష్ట్రంగా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అధ్యక్ష, మీరు విడుదల చేస్తున్నటువంటిది శ్వేతపత్రాల లేక మీరు ఇచ్చినటువంటి హామీలను ఎగవేయడానికి దారులు వెతుకుతున్న పత్రాల అని మాకు అనుమానం కలుగుతూ ఉంది అధ్యక్ష. మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారంటీలు, ఇంకా అనేక హామీలు నెరవేర్చలేమనే భయంతో ఎగవేతలకు, కోతలకు రంగం సిద్ధం చేసుకోవడమే ఈ శ్వేతపత్రాల అంతర్యమని మీరు చెప్పకనే చెప్తున్నారనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, అయినా ఈ శ్వేతపత్రాల్లో కొత్తగా ఏం చెప్పింది అధ్యక్ష? ఈ వివరాలేమీ కొత్త వివరాలు కావు. మీరేదో కొండందవి ఎల్కన్ పెట్టినట్టు కొత్తగేదో చెప్తున్నారు. ఇదే శాసనసభలో అనేక సార్లు చర్చించాము. గౌరవనీయులు నేటి ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండి వారు మాట్లాడినారు. ఇవాళ మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ప్రస్తుత మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా ఇక్కడ నుంచి ఈ వివరాలన్నీ సభలో చర్చించినటువంటివే. ఇందులో కొత్త విషయాలేం లేవు. ఇవాళ మీరేంటంటే మా మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నం, అంతే తప్ప ఇందులో కొత్త విషయాలేం కనబడతలేవు అధ్యక్ష. ఎందుకంటే ఆధారాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, ఇది శాసనసభ రికార్డు అధ్యక్ష, వారు ఇవాళ ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాలను 8 ఫిబ్రవరి 2023 ఇదే సంవత్సరంలో బడ్జెట్ మీద చర్చ జరిగినప్పుడు ఇవే అంశాలు చెప్పారు అధ్యక్ష. నేను ఐ కెన్ రీడ్అవుట్ ద డీటెయిల్స్ ఆల్సో అధ్యక్ష. అంటే బట్టి గారు ఆ రోజు ఇక్కడి నుంచి ఏం మాట్లాడినరో, ఇవాళ ఆర్థిక మంత్రిగా అక్కడ నిలబడి కూడా అవే విషయాలు చెప్పినారు తప్ప ఇందులో పెద్ద కొత్త విషయాలు బయటపెట్టిందో, కొత్త ముచ్చట్లు చెప్పిందో ఏమి లేదు. కాకపోతే కొంత కన్వీనియంట్గా కొన్ని విషయాలను దాచిపెట్టి కేవలం గత ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా కొన్ని టేబుల్స్ మీద తయారు చేసినారు అధ్యక్ష. అధ్యక్ష, ఒక సీనియర్ శాసనసభ్యుడిగా నాకున్న రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ దేశంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా డబ్బులు బీరువాల్లో, అల్మారాల్లో, కట్టల రూపంలో ఏ ప్రభుత్వం దగ్గర కూడా నిల్వ ఉండదు అధ్యక్ష. రూపాయి అనేటువంటిది ఖజానాకు రావడం, పోవడం అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ అధ్యక్ష. ఇది ఆర్థిక సూత్రం. ఈ చక్రం కదిలితేనే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనైనా ఇవాళ ప్రభుత్వాలకు పన్నులు, పన్నేతర మార్గంలో ఆదాయం సమకూరుతుంది. ఇవాళ చిప్ప చేతికి ఇవ్వడం అనమో, దివాలా తీయడం అనేటువంటిది శుద్ధ తప్పు. అంటే 2014లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేమేమి మాట్లాడలేదే. ఆ రోజు ఖజానా ఖాళీ అని మేమెక్కడ మాట్లాడలేదే. తెలంగాణని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలనే తపనతో మేము పనిచేసినాం. పగతనాన్ని పక్కన పెట్టినంతో అధ్యక్ష ప్రతిసారి ఇప్పుడు నేను గౌరవ సభ్యుని అడుగుతా ఉన్నా. గౌరవ రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే సార్ వారు అడిగిన ఒక ప్రశ్న చిన్న అర్థం కూడా చెప్తాను. రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే డబ్బులు అలమారులో ఉంటాయి అంటలేను, కానీ జీతాలు 1వ తారీఖు ఇయ్యలేనటువంటి ఆర్థిక పరిస్థితిని రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి చెప్తే ఎందుకు ఆర్భాటం తెలియదు. ఆర్భాటానికి అట్టహాసానికి ఏం ఇబ్బంది లేదు, కానీ వాస్తవంగా ఉన్నటువంటి లెక్కలు తీసుకుంటే మనం ఇవాళ మేము ప్రగతి భవన్ చూపెడతా ఉన్నారు, లేకపోతే మీరు లేకపోతే డాక్టర్ అంబేద్కర్ భవన్ చూపెడతా ఉన్నారు. పేదల కంటే డబల్ బెడ్ బిల్లు గురించి మాట్లాడతలేదు అధ్యక్ష. ఈరోజు మా దగ్గర హుస్నాబాద్ సంబంధించి పోతే మున్సిపాలకు సంబంధించినటువంటి అధికారులు ఈ ఇంట్లో ఉంటే సరిపోతామని బోర్డు పెట్టారు, అయినా కూడా ఆ ఇంట్లో నివసించే ఇచ్చుకొని ఇటువంటి వారు కూడా డబ్బులు పెట్టారు మీరే అధ్యక్ష. ఇది వాళ్ళ ప్రభుత్వం యొక్క అంతేకాదు, ఇవాళ దాని లెక్క చెప్తామన్నారు. ఇవాళ 120,000 రూపాయలు బలగ వర్గాల శాఖకు సంబంధించిన మంత్రిని ఇవాళ అధికారికంగా లెక్కలతో చెప్తా ఉన్నా, 120,000 రూపాయలు గురుకులంలో ఉన్నటువంటి చదువులకు ఇస్తానన్నారు.
55,000 రూపాయల దారిద్ర్యం ఇచ్చేటువంటి బడ్జెట్ తో పాటుగా 55,000 రూపాయల బడ్జెట్ 55 రూపాయలు ప్రతి విద్యార్థి కూడా వచ్చేటువంటి పరిస్థితులు చెప్పేది మాత్రం లక్ష్య లేదు. ఆర్భాటం పేరు ఎన్ని రోజులు నడుపుతారు అధ్యక్ష? ప్రచారం సంబంధించిన దాని మీద నడుపుకుంటూ వస్తున్నా. గ్లోబల్ ప్రచారం చేసి మేము బాగున్నాం బంగారు తెలంగాణ బాగున్నాం బాగున్నాం అంటే అందరూ బాగున్నాడు చెప్తాను. నేను నాకు సంబంధించిన అంశం చెప్తా, మీరెందుకు సార్ ఆయన చెప్తారా? నేను పాటి మినిస్టర్ గారు, మినిస్టర్ గారు హరీష్ రావు గారు. స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, దయచేసి మాట్లాడితే ఆర్థిక మంత్రి గారిని మాట్లాడమనండి. మీరే ఇందాక సభ ప్రారంభమయ్యేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పిండ్రు. ఏది పడితే అది అట్లా మాట్లాడితే మరి మళ్ళీ దానికి నేను సమాధానం చెప్పాలి. ఐ విల్ డీవియేట్ ఫ్రమ్ మై సబ్జెక్ట్. అధ్యక్ష, భారతదేశం అధ్యక్ష, నేను కొత్త సభ్యుని కావచ్చు కానీ పార్లమెంట్లో ఉన్న చట్టసభల గురించి గౌరవం ఉంది. నేను ఎక్కడ ఒక పొరపాటు మాట మాట్లాడి నేను కూడా అడిగిన డబ్బులు అల్మారులు ఉంటాయని తెలియనంత అవివేకులు కాదు ఇక్కడ సభ్యులు. డబ్బులు అల్మారులు ఉంటాయి అంటలేను కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఉంటే రిటైర్ ఉద్యోగులు పెన్షన్లో కూడా చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి, ఇవాళ ఇన్స్టాల్మెంట్ల మీద ఇచ్చేటువంటి పరిస్థితి. మీరు ఒకే ఇల్లు నేను చెప్తే నేను ఎక్కడో చెప్తలేరు. నా ఉత్సరామంది నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన మీద దృష్టి తీసుకొస్తాను అధ్యక్ష. ఇది తమరికి పంపిస్తారు చూడరు, ఈ ఇంట్లో ఇప్పటికి కూడా ఉన్నారు ఇట్లనే. అరే మీరు చెప్తే మాట్లాడతా లేకపోతే లేదా మమ్మల్ని తెలియకుండా మాట్లాడుతున్నాను పొరపాటు అంటున్నా నేను. మాకు తెలుసు కదా, మాకు కూడా అవగాహన ఉంది అంటున్నా. ప్లీజ్ 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 మాట్లాడండి, ప్లీజ్ మాట్లాడండి. ఇది పద్ధతి కాదు అధ్యక్ష, మీరు కూడా అట్లా ఇట్లా మీరు ఇంటరప్ట్ చేయడం ఇది సభకు మంచిది కాదు అధ్యక్ష. అధ్యక్ష, ప్రజాస్వామ్యం దేవాలయంగా భావించే పవిత్రమైనటువంటి ఈ శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉందని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక నిర్వహణ సమర్థవంతంగా జరిగిందని నిరూపించే వాస్తవాలతో కూడిన స్థూల ఆర్థిక వివరాలు మీ ద్వారా ఈ సభ ముందుంచే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ వివరాలు కూడా ఎక్కడి నుంచో నేను చెప్తలేను. నిన్నగాక మొన్న కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి మన రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన నివేదికల నుంచే చెప్తున్నా. ఇదేమి నేను సొంతగా చెప్తున్నది లేదు. దిస్ ఈజ్ యువర్ ఓన్ రిపోర్ట్, దిస్ ఈజ్ యువర్ ఓన్ బుక్ రిలీజ్డ్ బై ఫైనాన్స్ మినిస్టర్ గారు. అధ్యక్ష, 2013-14 ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు 161,348 కోట్ల బడ్జెట్ పెట్టే అధ్యక్ష. తెలంగాణ ఏర్పాటు కాగానే 2014-15 ఆర్థిక సంవత్సరానికి 10 జిల్లాల తెలంగాణ కోసం 637 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినాం అధ్యక్ష. అదే 2023-24 సంవత్సరానికి 290,296 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టాం. అంటే 9 ఏళ్ళ మా ప్రభుత్వ హయాంలో దాదాపు 3 రెట్లు బడ్జెట్ పెరిగిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తెస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా జిఎస్డిపి జీడిపి అధ్యక్ష, తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2 ఏళ్లలో జిఎస్డిపి వార్షిక వృద్ధి రేటు 12% మాత్రమే. ఇది జాతీయ వృద్ధి రేటు అయినటువంటి 13.4% కంటే తక్కువ. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మా ప్రభుత్వం అనుసరించిన పటిష్టమైన ఆర్థిక విధానాల వల్ల జిఎస్డిపి క్రమేణా పెరుగుతూ వచ్చింది. 2013-14 జిఎస్డిపి 451,580 కోట్లు, వృద్ధి శాతం 12.4%. 2022-23 మన రాష్ట్ర జిఎస్డిపి 13,13,391 కోట్లు, వృద్ధి శాతం 16.3% నమోదైంది. గత 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి 159.6% వృద్ధి రేటును సాధించింది. 4 కోట్ల ప్రజానికం కలిగిన తెలంగాణ చిన్న రాష్ట్రమైనా ఆర్థికంగా మిన్న రాష్ట్రంగా నిలిచింది. దేశంలో ఎక్కువ జిఎస్డిపి కలిగిన 8వ రాష్ట్రంగా నిలిచింది. ఇదే సమయానికి దేశ జీడిపి 1,12,33,522 కోట్ల నుంచి 2,72,40,712 కోట్లకు పెరిగింది. అంటే 118% వృద్ధి రేటుకు పరిమితమైంది. 9 ఏళ్ల దేశ జీడిపి 118% వృద్ధి రేటు సాధిస్తే మన రాష్ట్ర జీడిపి మాత్రం 159.6% వృద్ధి రేటును సాధించింది. అంటే 41.6% అధిక వృద్ధి రేటును తెలంగాణ నమోదు చేసి మన మెరుగైనటువంటి ప్రగతిని ఇవాళ నమోదు చేసింది అధ్యక్ష. ఇది ఎక్కడా వాళ్ళ నివేదికలో కనబడదు అధ్యక్ష.
దేశ జనాభాలో 2.9% ఉన్న తెలంగాణ దేశ జీడీపీకి 4.9% వాటా కాంట్రిబ్యూట్ చేయడం మన రాష్ట్ర ఆర్థిక పటిష్టతకు ఇది తెరువులేని నిదర్శనం దేశ ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్న టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి దయచేసి ఈ కీర్తి మసకబారేటట్లు ప్రచారం చేయకండి అది విజ్ఞత కాదు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్ర కీర్తిని ఉన్నదానికంటే పెంచుకోవాలే కానీ ఉన్నదానికంటే తగ్గించుకోవడం ఇది మంచిది కాదు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష తలసరి ఆదాయం రాష్ట్ర అభివృద్ధిని సూచించే ప్రజల సూచిక తలసరి ఆదాయం 2013-14 లో తలసరి ఆదాయం 112,162 రూపాయలు వృద్ధి రేటు